వెల్కమ్ టు ఆర్ఎస్కే వరల్డ్. ఆర్ఎస్కే వరల్డ్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి ప్రశ్న, ఎవరి చిత్రంతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదల కానుంది? ఆన్సర్, ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదల కానుంది. రెండవ ప్రశ్న, ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదలకు ఏ బ్యాంకు ఆమోదం తెలిపింది? ఆన్సర్, రిజర్వ్ బ్యాంక్. మూడవ ప్రశ్న, ఎన్టీఆర్ చిత్రంతో తయారు చేయబడిన 100 రూపాయల వెండి నాణ్యం ధర ఎంత? ఆన్సర్, 4,160 రూపాయలు. దీనిలో 50% వెండి, 40% రాగి, 5% చొప్పున జింకు నికెల్ కలిపి ఈ నాణాన్ని తయారు చేయనున్నారు. నాలుగవ ప్రశ్న, గతంలో ఎవరి చిత్రంతో నాణ్యం విడుదల చేశారు? ఆన్సర్, ఎంఎస్ సుబ్బలక్ష్మి చిత్రంతో వెండి నాణ్యం విడుదల చేశారు. ఐదవ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్దదైన సైకత శివలింగాన్ని ఇటీవల ఏ జిల్లాలో రూపొందించారు? ఆన్సర్, సంగారెడ్డి జిల్లాలో. దీని ఎత్తు 19.5 అడుగులు. ఆరవ ప్రశ్న, ఫిబ్రవరి 17న అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనము ఎక్కడ జరగబోతోంది? ఆన్సర్, భోపాల్లో. ఏడవ ప్రశ్న, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనములో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది సాహిత్యకారులు జాతీయ అవార్డులను అందుకున్నారు? ఆన్సర్, 17 మంది. ఎనిమిదవ ప్రశ్న, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనములో రాష్ట్ర భాషా గౌరవ్ సమ్మాన్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ డీన్ డాక్టర్ బి జయరాములు గారు. 9వ ప్రశ్న, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనములో సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్, విశ్రాంత ప్రిన్సిపల్ డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి. 10వ ప్రశ్న, అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనములో భారత్ భాషా భూషణ్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్, కరీంనగర్కు చెందిన స్థానిక ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కవి సాహితీవేత్త అయిన డాక్టర్ కల్వకుంట రామకృష్ణ గారు. 11వ ప్రశ్న, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఆన్సర్, జమ్మూ కాశ్మీర్లో. 12వ ప్రశ్న, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఐస్ స్కేటింగ్ విభాగంలో తెలంగాణ రాష్ట్రమునకు ఎన్ని పతకాలు వచ్చాయి? ఆన్సర్, 5, 2 స్వర్ణ పతకాలు, 3 కాంస్య పతకాలు. 13వ ప్రశ్న, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఐస్ స్కేటింగ్ విభాగంలో స్వర్ణ పతకం ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, 9శ్రీ తాల్లూరి, 2 స్వర్ణ పతకాలను, ప్రణవ్ మాధవ్ 2 కాంస్య పతకాలను, విష్ణువర్ధన్ 1 కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. 14వ ప్రశ్న, క్షిపణి ప్రయోగానికి గుర్తుగా ఏ దేశం కొత్త తపాలా స్టాంపులను ఆవిష్కరించినది? ఆన్సర్, నార్త్ కొరియా.
15వ ప్రశ్న, నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ ఎవరి పేరట కొత్త తపాలా స్టాంపును విడుదల చేశారు? ఆన్సర్, తన కూతురైన కిమ్ జూ ఏ పేరిట కొత్త తపాలా స్టాంపును విడుదల చేశారు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైతే యూస్ఫుల్ ఉందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.